ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशयులందరికీ నమస్కారం। కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని గనుక మనం ఒకసారి చూసుకుంటే, రాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో, అలాగే మేషంలో గురు రాహులు, అలాగే సింహంలో శుక్రుడు, కన్యలో రవి బుధ కుజులు, అలాగే తులలో కేతువు సంచారం చేస్తున్నారు। చంద్రుడు మేషరాశి నుంచి మళ్ళీ మేషరాశి వరకు ఈ నెలంతా కూడా ఆయన సంచారం చేస్తాడు। అలాగే అక్టోబర్ 10న శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు। అక్టోబర్ 1వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు। అలాగే అక్టోబర్ 3వ తేదీన కుజుడు తులారాశి ప్రవేశం చేస్తాడు। అలాగే అక్టోబర్ 18వ తేదీన రవి తులారాశి తులలోకి ప్రవేశం చేస్తాడు। అలాగే అక్టోబర్ 18న బుధుడు తులారాశి ప్రవేశం చేస్తాడు। అక్టోబర్ 31న రాహు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు। అలాగే కేతు కూడా కన్యారాశిలోకి ప్రవేశం చేస్తాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అక్టోబర్ నెల చాలా వరకు యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। మీ యొక్క పనితనంలో మీరు కనిపించే శ్రద్ధాశక్తుల వల్ల, మీరు చూపించే ప్రతిభా సామర్థ్యాల వల్ల ఖచ్చితంగా కూడా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। దానివల్ల ఏంటంటే, మీకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గతంతో పోలిస్తే ఈ అక్టోబర్ నెల ఎంతో కొంత రాణింపుని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఆదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారాలలో చేస్తున్న వాళ్ళు, అలాగే స్వయం వృత్తులు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆదాయం అనేక రకాలుగా మీకు ఆదాయం అందుతుంది। ఉద్యోగ వ్యాపారాల నుంచే కాకుండా, స్వయం వృత్తుల నుంచే కాకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం మీకు చేతికి అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। దానివల్ల ఏంటంటే, మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది, మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఎప్పుడైతే మీరు ఆత్మవిశ్వాసంతో మీరు మీ పనులన్నీ కూడా చేస్తున్నారో, ఖచ్చితంగా మీరు అసామాన్యమైన ప్రతిభా సామర్థ్యాలు చూపిస్తారు మీ పనుల్లో। దానివల్ల ఏంటంటే, అవన్నీ కూడా విజయవంతమయ్యి మీకు అపారమైన కీర్తి ప్రతిష్ఠల్ని, అపారమైన గౌరవాన్ని, అపారమైన మీకు ఉన్నతిని తీసుకొస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఎప్పుడైతే మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తున్నాయో, మీ ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు చాలా వరకు పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి దూర ప్రయాణాలు ఎవరైనా చేసుకుంటే, ఆ ప్రయాణాల వల్ల కూడా మీకు లాభం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అంటే ద్వితీయార్థంలో వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, అంటే మీరు తిన్న ఆహారం అజీర్ణం కాకపోవడానికి, అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి। అందువల్ల మీరు బయట ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, బయట ఫుడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి, శుభ్రమైన వాతావరణంలో శుభ్రంగా శుచి శుభ్రత పరిసరాల మధ్య వండిన ఆహార పదార్థాలని, మీ శరీరానికి నప్పిన పదార్థాలని, మీ శరీరానికి పట్టే పదార్థాలని మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే
మానసిక ఒత్తిడి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు కూడా ఈ నెలలో కొంచెం రిపేర్లు రావటం, ఆ రిపేర్ల వల్ల మీరు మీకు ఖర్చులు పెరగటం అనేది సంభవిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఊహించకుండా ఖర్చులు మీ నెత్తి మీదకి వచ్చి పడతాయి, దానివల్ల మీ ఆదాయం ఖర్చు అయిపోతుందన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పితృ మాతృ కర్త్ర వంశ సూతకాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందులో మీ తండ్రి గారి నుంచి, అలాగే మీ తల్లిగారి నుంచి, అలాగే మీ యొక్క కళత్రానికి సంబంధించి, మీ పార్ట్నర్స్కి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే ఈ నెలలో కొంచెం స్వర్గస్థులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ నెలలో కొంచెం ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే కొన్ని గ్రహాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మానసిక అశాంతి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు మీరు నిరుత్సాహపడకుండా ఆ పనుల్ని మీరు కంటిన్యూస్గా చేసుకుని వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అంతే తప్పించి పనుల్లో ఆటంకాలు వచ్చాయని, కాలాతీతం అయిపోతుందని కానీ మీరు నిరుత్సాహపడిపోయి ఆ పనిని అక్కడే ఆపేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. శారీరక శ్రమ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల శారీరక శ్రమ పెరిగిపోయి పనులు ఎక్కువైపోయి ఒత్తులు ఎక్కువైపోయినప్పుడు మనం తొందరపాటుగా అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు, అనాలోచిత చర్యలు చేయకూడదు. ఏదైనా సరే మనం తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు చర్యలు చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మనం ఆ నిర్ణయాలు చేయలేని స్థితిలో ఉంటే మన వెల్ విషర్స్ యొక్క సహాయ సహకారాలతో మనం ఆ నిర్ణయాలు చేయటం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇంటా బయట కూడా మీరు సజ్జనంత వరకు సామరస్యంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరైనా మీ మీద దుర్భాషలు ఆడినా, మీరు దాన్ని పట్టించుకోకుండా సామరస్యకపూర్వమైన వాతావరణంలో మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చేస్తున్న కృషిలో ఏదైనా ఇబ్బందులు కానీ లేకపోతే సమస్యలు కానీ వచ్చినప్పుడు అదరిపోకూడదు, మానసిక ఆందోళనకు గురి కాకూడదు. గురి కాకుండా మీరు జాగ్రత్తగా వాటినన్నింటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు మానసిక ఆందోళనకు గురవుతే ఖచ్చితంగా మీ హెల్త్ దెబ్బతింటుంది, అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వల్ల మీరు ఔషధ సేవలు వంటివి కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ కుటుంబ సభ్యులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అసలు మానసిక అంటే ఇంట్లో కానీ బయట కానీ పరిస్థితులు దిగజారిపోయినప్పుడు కొంచెం మానసికమైన అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇతరులని నమ్మి డబ్బు ఇవ్వద్దు, ఇతరులను నమ్మి మీరు ఏ పనులు కూడా చేయొద్దు. ఒకవేళ మీరు అటువంటి కనుక చేస్తే కనుక ఖచ్చితంగా అవతల వ్యక్తి నమ్మకమైనడా కాదా అనేది చూసుకుని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎటువంటి హామీలు ఉండద్దు, ఎటువంటి షూరిటీ సంతకాలు పెట్టద్దు, ఎటువంటి ప్రామరసీ రోడ్ల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలు కూడా ఈ నెల మీరు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చేస్తున్న పనికి ఎంతో కొంత
లాభం కానీ ఎంతో కొంత మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళ మధ్య మీకు వాళ్ళకి మీకు మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ అధికారుల నుంచి కూడా మీ పై అధికారుల నుంచి కూడా మీరు ప్రయోజనాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే క్రయ విక్రయాలకు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు కూడా మీకు సజావుగా సాగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఆర్థిక వ్యవహారాలు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ నెలలో చాలా గ్రహాలు ఆల్మోస్ట్ 6-7 గ్రహాలు మీకు వాళ్ళ యొక్క స్థానాలు మారుతున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి అక్టోబర్ 31వ తేదీ నుంచి వాళ్ళ యొక్క స్థితి మారుతున్నారు. అంటే రాహువేమో ఆయన మేషరాశి నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతువేమో తులారాశి నుంచి ఆయన కన్యారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక బలోపేతానికి అంటే ద్వితీయార్థం నుంచి ఆర్థిక బలోపేతానికి ద్వితీయార్థం చివరి నుంచి మీరు ఆర్థిక బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అయినప్పటికీ కూడా కృషి చేసినప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు పట్టుదలతో మంచి తెగుతో మీళ్ళు తెగును ప్రదర్శించి ధనార్జన చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులు ఖచ్చితంగా కష్టపడి కనుక పనిచేస్తే కనుక వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి మంచి ఉన్నత స్థానం కలగడానికి, ప్రమోషన్ రావడానికి, ఇంక్రిమెంట్లు కలగడానికి, వాళ్ళకి మంచి అభివృద్ధి కలగడానికి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆర్థికంగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ గౌరవ ప్రతిష్టలు కూడా మంచి బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏళ్ల తరబడి పాలే సమస్యల నుంచి కూడా మీకు విముక్తి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, ఈ కంటికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన అనారోగ్యాల విషయంలో మీరు వైద్యం సంపాదించడం, ఆ వైద్యం సంపాదించి అక్కడ ఆపరేషన్లు కానీ చికిత్సలు కానీ చేయించుకోవడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మత్స్య మాంస క్రయ విక్రయదారులకి, పెట్రోల్ డీజిల్ వంటి డీలర్లకి, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ పనిముట్ల వ్యాపారస్తులకి అధిక లాభాలు కలుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళకి బట్టిందలా బంగారంగా ఉంటుంది, బ్రహ్మాండంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ రాశికి, కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో చాలా వరకు అనుకోని ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీకు పనులు మధ్యలో నెలలో ప్రథమార్థంలో మీకు ఇబ్బందులు ఎదురైనా మీరు నిరుత్సాహపడకుండా ధైర్యం కోల్పోయి ఆ పనులు ఆపకుండా ఉండటం, ఆ పనులు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు సమస్యలు మీకు దూరం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. భయాన్ని వేడగొట్టాలి, అంటే భయాన్ని విడిచిపెట్టాలి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకులు ఇదేదో మనం చేస్తున్నాం, పని చేస్తున్నాం, ఈ పని అవుతుందో లేదో, ఈ పని కాకపోతే మన భవిష్యత్తు ఏంటి, మన స్థితి ఏంటి అని ఆందోళన చెందకూడదు. చెందకుండా మీరు ధైర్యంగా నిజాయితీగా మీరు ఎఫర్ట్స్ పెట్టి గనక మీరు పని కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు భోజన నియమాలు పాటించండి, ఆహార నియమాలు పాటించండి, శుచి శుభ్రతలను పాటించండి, నిత్యము కూడా దైవ ఆరాధనలో ఎక్కువ గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో 1, 8, 10, 18, 20, 24, 29 తేదీలు అనేవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా పరిపాలించవచ్చు, ఎలాంటి నిర్ణయాలన్నా చేయొచ్చు,
ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టుల కన్నా మీరు స్వీకరించవచ్చు. అయితే ఆయా తేదీలో వజ్రధుర ముహూర్తాలను మినహాయించుకుని మీరు మీ పనులు కనుక ప్రారంభిస్తే చాలా వరకు సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 3, 5, 13, 15, 22, 26, 31 తేదీలు కొంచెం ప్రతికూల దినాలుగా ఉన్నాయి. కాబట్టి సహజమైన వరకు ఆయా తేదీల్లో మీరు కొత్త నిర్ణయాలు చేయకపోవడం మంచిది, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయకపోవడం మంచిది, కొత్త నిర్ణయాలు కానీ ప్రాజెక్టులు కానీ మీరు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కనుక మీరు చేయాల్సి వస్తే పండితుల యొక్క సూచనలు సలహా మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి, మేధో దక్షిణామూర్తి శ్లోక పఠనం చేయండి, అలాగే శని జపం చేయండి, అలాగే శనికి తిలతైలాభిషేకాలు మీరు ప్రతి శనివారం చేస్తుండండి, పేదలకి పెరుగన్నం పెట్టండి. అలాగే సజ్జనుల వరకు మీకు ఎంత వీలైతే అంత శక్తి మేర మీరు ఖచ్చితంగా కూడా దాన ధర్మాలు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు ఎంత తోస్తే అంత, రూపాయి అంటే రూపాయితోనే ఏదైనా దాన్ని ఏదైనా కొని మీరు పశుపక్షాదులకు కానీ లేకపోతే క్రిమికీటాలకు కానుక పెట్టినా అది కూడా దాన ధర్మం కింద వస్తుంది, దాన ధర్మం కింద వస్తుంది కాబట్టి, అన్నదానం కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పనులు చేయండి. సజ్జనంత వరకు మంచి పనులు చేయండి. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శని భగవానుడు మీకు చల్లని చూపు చూస్తాడు, మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాడు. అంతేగాని అధర్మంగా పక్కవాడి జేబులు కొట్టేసి లేదా పక్కవాడిని మోసం చేసి సంపాదించాలనే ఆలోచనలు చేయకండి. అలాగే పక్కవాడిని బాధ పెట్టి మనం సంతోషపడదామనే అటువంటి నిర్ణయాలకు మీరు దూరంగా ఉండండి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో శివుడికి నేతితో దీపం వెలిగిస్తే కూడా మంచికి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శనివారం నాడు శివుడికి నల్లని ద్రాక్ష పండ్లతో కానీ లేకపోతే నేరేడు పండ్లతో కానీ అభిషేకం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు నిత్యము దైవనామస్మరణం చేసుకుంటూ ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు కొనసాగించుకుంటూ ఉంటూ ఎలాంటి భయాలు లేకుండా మీరు మీ ప్రయత్నాలు కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా కూడా ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి, మంచి అభివృద్ధి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీ యొక్క ఇప్పుడు నేను చెప్పిన గ్రహాల యొక్క స్థితి మీ వ్యక్తిగత జాతకంలో బాగుందనుకోండి, మంచి స్థానాల్లో గ్రహాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏ వ్యతిరేకతలు ఏవైతే చెప్పానో, ఏ ఇబ్బందులు అయితే చెప్పానో అవన్నీ కూడా కొంచెం ఆ తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఖచ్చితంగా కూడా సుశిక్షితులైన పండితుల చేత మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ మాసం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి, వాటినన్నిటినీ కూడా ఎలా పరిష్కరించగలరు, దైవనామస్మరణతోనే మీరు పరిష్కరించుకోవాలి. ఎక్కువగా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి, సానుకూల దృక్పథాన్ని మీరు అలవాటు చేసుకుంటే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి కనుక చదివితే కనుక వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎఫర్ట్ పెట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు కనుక వ్యాపారాలు చేస్తే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటిదాకా కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందించేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు లభిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతో నమస్కారం.